బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తారా? లిప్ కిస్ అయితే పెట్టనండి. ఇంటిమేట్ సీన్స్ అంటే అంటే కొంచెం ఇంటిమేట్ అవ్వడం ఓకే, కానీ ఇలా లిప్ టు లిప్ కిస్లు ఇవన్నీ ఇష్టం ఉండదా? ఇంట్లో ఒప్పుకోరు అంటే నాకు కూడా ఇష్టం లేదు. దాని మీనింగ్ నాకు ఇష్టం ఇంట్లో ఒప్పుకోరని కాదు, నాకు కూడా ఇష్టం లేదు. సో తృప్తి డిమ్రి అని ఒక యాక్ట్రెస్ ఉంది ఫ్రమ్ యానిమల్, ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ఇంటర్వ్యూస్ లో అలానే చెప్పింది, కట్ చేస్తే యానిమల్. సౌత్ నార్త్ అయినా అంటే నేను ఏం చెప్తున్నానంటే రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు తను కూడా ప్రీవియస్గా చాలా మంచి మూవీస్ చేశారు, కానీ ఆమెకి ఫస్ట్ ఒక 200K 100K ఉంటే యానిమల్ రిలీజ్ అయిన 2 డేస్కి 2-3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో అంత ఇంపాక్ట్ లో ఫీల్ అవుతున్నారు ఆడియన్స్, అంటే అలాంటి క్యారెక్టర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సినిమా వరకు వెళ్ళి చూస్తున్నారు. సో అందుకని అడిగా, ఫ్యూచర్ లో అలాంటివి అయితే ఇది మళ్ళీ ట్రోల్ అవుతుంది? లేదు, నేను చేయనండి. ఏదో ఒక ఫ్యూచర్ లో నాకైతే పెళ్ళి అవుతుంది, నేను చేసుకోవాలిగా. సో ముద్దైనా ఏదైనా ఓన్లీ నా హస్బెండ్ కి, నా ఫస్ట్ కిస్ ఏదన్నా పుష్పాలు నా హస్బెండ్ కి, ముద్దుటి ముద్దు నా మొగున్కి అనుకుంటుని. సో చాలా మంది రెడీగా ఉన్నారు, మీకు ఏమైనా డిఎంలు వస్తాయా? దిస్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఫర్ మ్యారేజ్ అని. ఎంత మంది లేదు, మా మమ్మీని అత్త అని పిలిచేస్తారు. అత్తయ్య ఎలా ఉందంటారు అసలు నాకు అర్థం కాదు. ఎవరు అత్తయ్య హెల్త్ ఓకేనా, నీ హెల్త్ ఓకేనా? నాకు ఏదన్నా కోల్డ్ తగ్గితే బుజ్జి బంగారం ప్లీజ్ నా టాబ్లెట్స్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది, అంత ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటారు. ప్లీజ్ టేక్ కేర్, నీకు ఏదన్నా అయితే మా మేము తట్టుకోలేము ఫీల్ అవుతామని హ్యాపీగా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చెప్పను, నా స్టడీస్ గురించి అసలు నేను చెప్పను. చెప్పాలి, నన్ను అడగద్దు, నేను చెప్పను. సో అది కుషిత కల్లాపు చదువు గురించి ఉందండి, టాలెంట్ ఉండాలంటారు? టాలెంట్ ఉండాలి. ఇంటర్మీడియట్ అనొద్దే, చెప్పను. ఎందుకంటే రీసెంట్ గా మ్యాడ్ మూవీలోంచి అనంతిక అనే ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఇంకా +2 ఎగ్జామ్స్కి వెళ్ళాలి, భయం వేస్తుందని. సో మీరు కూడా అలా షాక్లు ఇస్తారేమో. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చు? 2002. చాలా యంగ్, అసలు చాలా షేక్ చేస్తారు అయితే ఫ్యూచర్లో. అంటే 22 అంటే 30 వరకు మీరు యాక్ట్ చేసినా వామ్. నెక్స్ట్ మీకు ఇప్పటి వరకు లవ్ మీద మీ ఫీలింగ్ ఏంటి? నేను లవ్ ఫెయిల్యూర్ అని అడగలా, లవ్ మీద మీ ఫీల్ ఏంటి అని అడుగుతున్నా. అదే మీ ఒపీనియన్? అదొక మంచి ఫీలింగ్, బాగుంటుంది బ్రో. అందులో ఉన్నంతసేపు బాగుంటుంది, ఏదన్నా అటు ఇటు అయితేనే దూలదీరిపోతుంది. అవునా? ఇప్పటి వరకు లేదు. నిన్న నా ఫ్రెండ్స్ని చూసా చాలా మందిని, అందుకే నాకు భయం. నేను అందుకే వెళ్ళను రిలేషన్స్, లవ్ టచ్ అయినా వెళ్ళను, నాకు భయం. సో మీకు వచ్చి ప్రపోజ్ చేసి అలా చేసా చాలా మంది, లేదు నో అని చెప్పా. అవునా? అవునులే, మీ మమ్మీ గారిని చూస్తే పారిపోతాడు. మీ అమ్మగారు వస్తే ఎవడాడు, స్టూడియోకి వచ్చి పడతారా? స్టూడియోగ్రాఫర్లు జస్ట్ చూస్తారా? మీకు ఎక్కువ ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? నాకు తెలుగు సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఏదో ఒక పాట పాడండి. మన పాత తెలుగు పాటలే వింటాం. ఏ పాట? పాత అంటే ఇళయరాజా సార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక పాట మా కోసం. నా గొంతు కూడా బాగాలేదు. ఎందుకు? పర్లేదు, మేము ఆటో ట్యూన్ చేస్తాం. నిజంగా బా, అసలు నోస్ అంత బ్లాక్. బటర్ఫ్లై బటర్ఫ్లై అని పాడండి మా ఆడియన్స్ కోసం. ఏదన్నా పాడదామా? నువ్వు కూడా అలా చేస్తా. మాటే రాని చిన్నదాని కళ్ళు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాట, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు రా.